నమస్తే వెల్కమ్ టు టీసీఆర్ ఛానల్ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి విభాగంలో లెర్నింగ్ థియరీస్ అన్న దానిలో మనం ఇప్పుడు అంతర్దృష్టి అభ్యసనం అన్న విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అభ్యసన సిద్ధాంతాల్లో మనకి సంసర్గవాద ప్రవర్తన సిద్ధాంతాలు అనన్నవి తారండైక్ పావులోవ్ స్కిన్నర్ ప్రతిపాదించిన సిద్ధాంతాలను గమనించాం అలాగే గెస్టాల్ట్ వాదము అని అన్నది అభ్యసన సిద్ధాంతాల్లో మరొక ప్రధాన అంశం గెస్టాల్ట్ అంటే సమగ్రాకృతి అంటాం సమగ్రంగా ఉండడము అంటే మొత్తంగా చూడడం అని అంటే అంతర్దృష్టి అభ్యసనంలో ప్రధానమైనటువంటి విశేషంగా ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది అంటే ఇన్సైట్ లేదా అంతరదృష్టి అన్న భావనను ముందుగా మనం అర్థం చేసుకోవాలి ఒక సమస్యకు పరిష్కారాన్ని చూసే సందర్భాలలో చుట్టూ ఉన్న విశేషాలను పూర్తి స్థాయిలో పరిశీలించి తద్వారా సమస్య పరిష్కారానికి తటాలున ఒక పరిష్కారాన్ని కనుక్కోగలిగితే దానిని అంతర్దృష్టి అని చెప్పి చెప్తారు కాబట్టి గెస్టాల్ట్ వాదులు అని కొంతమందిని పిలుస్తారు వారిలో వర్ధైమర్ కోహ్లర్ కోఫ్కా ఈ ముగ్గురు మనోవైజ్ఞానికులు ముఖ్యులు గతంలో ప్రశ్న కూడా ఈ క్రింది వాణిలో గెస్టాల్ట్ వాది అని అడిగారు వర్ధైమర్ కోహ్లర్ కోఫ్కా ఈ ముగ్గురు మనోవైజ్ఞానికులు మనకి ప్రధానంగా కనిపిస్తారు అయితే గెస్టాల్ట్ వాదము అన్న అంశాన్ని అర్థం చేసుకునే సందర్భంలో ఉల్ఫ్గాంగ్ కోహ్లర్ ద మెంటాలిటీ ఆఫ్ ఏబ్స్ అన్న గ్రంథాన్ని రాశాడు ఈ మెంటాలిటీ ఆఫ్ ఏబ్స్ అన్న గ్రంథంలో ఆయన చింపాంజీల మీద పరిశోధన చేసి సమస్య పరిష్కారాన్ని అవి ఎలా చేశాయన్న దాన్ని తెలియజేశాడు ఒకసారి ఆ ప్రయోగాన్ని మనం మననం చేసుకున్నట్లయితే ఒక పరిశోధనా పేటికలో ఉన్నటువంటి చింపాంజీకి అందనంత ఎత్తులో కొంచెం అరటి పండ్లను ఉంచారు చుట్టూ కొన్ని కర్ర మొక్కలను అందుబాటులో ఉంచారు అయితే ఈ చింపాంజీ అరటి పండ్లను అందుకోవడానికి ఆకలి వేసినప్పుడు కర్ర ముక్కలతో ప్రయత్నం చేసింది కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చున్నది నిశ్శబ్దంగా కూర్చున్న తర్వాత కొన్ని కర్ర ముక్కలను ఒకదానికొకటి జత చేసి అరటి పండ్లను అందుకునే ప్రయత్నం చేసింది కాబట్టి సమస్యకు పరిష్కారం అన్నది లభించింది అయితే ఈ పరిష్కారం ఎలా వచ్చింది అన్న దాని మీద మనకి గెస్టాల్ట్ వాదులు చాలా స్పష్టమైనటువంటి వివరాలని అందిస్తున్నారు అభ్యసనం జరగాలి అంటే మొదట్లో కొంత యత్నదోషం ఉన్నప్పటికీ కూడా అది చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశీలించడం వల్ల వ్యక్తిలో ఉండేటువంటి ప్రజ్ఞాపాఠవాలు సృజనాత్మకతల్ని జత చేసుకుని తటాలున సమస్యకు పరిష్కారం కనుగొనడం ఇది గెస్టాల్ట్ వాదంలో ముఖ్యమైన అంశం కాబట్టి పరిష్కారము ఉన్నట్టుండి తటాలను వచ్చేటువంటి ఒక చర్య అంటారనమాట కాబట్టి దాన్ని సాధన ద్వారా లేకపోతే అభ్యాసం ద్వారా చేయాల్సిన అవసరం లేదు అని అన్నది గెస్టాల్ట్ వాదుల యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇది ఒక మెరుపు లాంటి ఆలోచన సడన్గా వచ్చేటువంటి ఒక పరిష్కారం దీన్ని మనం సాధారణ సందర్భాల్లో చూస్తూ ఉండొచ్చు ఉదాహరణకి మనకి చిన్న బాలల మ్యాగజైన్స్లో అక్కడక్కడ రెండు బొమ్మలు ఇస్తారు ఈ మొదటి బొమ్మలో రెండు బొమ్మలోనూ పోల్చి చూసినట్లయితే పది తేడాలు ఉన్నాయి గుర్తించండి అంటారు మనం ఒక ఐదు ఆరు తేడాలను తేలిగ్గా గుర్తిస్తాం తర్వాత గుర్తించలేకపోతాం నిరంతరం కొంచెం దీర్ఘంగా దాన్ని పరిశీలించినప్పుడు సడన్గా మనకి ఇక్కడి ఇక్కడ తప్పులు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది అనమాట అలాగే సుడోకో లాంటి ఆటలు ఆడేటప్పుడు గడులను నింపే సందర్భంలో కొంత ప్రయత్నం చేసేసిన తర్వాత ఇక్కడ ఏ నెంబర్ వేస్తే సరిపోతుందన్న దాని దగ్గర మనం కొంచెంసేపు ఆలోచించి కొంత నిశ్శబ్దంగా ఉండి తర్వాత ఉన్నట్టుండి మనకు ఆ సమస్య పరిష్కారం తోచుతుంది అయితే ఈ సమస్య పరిష్కారం తోచడం అన్న దాంట్లో ఎలాంటి అంశాలు నిబిడీకృతమై ఉన్నాయి అని అన్నది గెస్టాల్ట్ వాదులు వివరిస్తారనమాట అయితే ముందు మనం ఇంతకు ముందు చేసినటువంటి ప్రవర్తనవాద సిద్ధాంతాల్లో ఉద్దీపన ప్రతిస్పందన ప్రేరణ ఇలాంటివి ఉన్నాయి అయితే ఇక్కడ కూడా ఉద్దీపన ప్రతిస్పందన ఉంటాయా అని అంటే వ్యక్తికి అంతర్గతంగా కలిగేటువంటి కోరిక అవసరం అన్నదే ఉద్దీపనలాగా భావించాలి పెట్టెలో ఉన్నటువంటి చింపాంజీకి ఆకలి వేయడం అన్నది ఉద్దీపన ఆకలి అని అన్నది ఒక సహజ ఉద్దీపనలాగా కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి సహజ ఉద్దీపనలు ఉన్నప్పుడు సమస్య పరిష్కారం కోసం తటాలున వచ్చేటువంటి భావంగా దీనిని మనవాళ్ళు చెప్తారు అంటే మొదటి ప్రయత్నంలో కొంత యత్న దోషాలు ఉండొచ్చు చేయలేకపోవచ్చు కానీ తర్వాత ఏం చేస్తారు సమస్యకి ఒక పరిష్కారాన్ని కనుగొని ప్రయత్నం చేస్తారు అయితే ఈ ప్రయత్నం ఎలా ఉంటుంది అంటే యాంత్రికంగా స్పందించడం కాకుండా సంబంధం ఉన్న అంశాల మధ్య ఒక కనెక్షన్ని ఏర్పాటు చేసుకుంటారు అంటే చుట్టూ ఉన్న పరిసరాలని ప్రత్యక్షంగా చూసి దాన్ని అర్థం చేసుకొని అర్థం చేసుకున్న తర్వాత ఏ ఏ అంశాలను సమన్వయపరచుకోవడం వల్ల మనం సమస్యని పరిష్కరించుకోగలము అని అన్నది చూస్తారు అంతే తప్పక అక్కడ ఉన్నటువంటి కర్ర మొక్కలన్నీ ఒక్కొక్క దాన్ని తీసుకుని కొట్టి ఎప్పుడో ఒకసారి అది ఫలితాన్ని పొందలేదు రెండిటితో ప్రయత్నం చేసిన తర్వాత మూడవ ప్రయత్నంగా నాలుగో ప్రయత్నంగా ఏం చేసింది నిశ్శబ్దంగా కూర్చుంది కాబట్టి గెస్టాల్డ్ సిద్ధాంతంలో అది ఒక కీలకమైనటువంటి దశ అలా నిశ్శబ్దంగా కూర్చోవడము అని అంటే చుట్టూ ఉన్నటువంటి పరిసరాల అంశాల దాకా ఒక ప్రత్యక్షాన్ని ఒక అనుభవాన్ని తీసుకుని వాటిని మానసిక శక్తులతో కలుపుకుని సమస్య పరిష్కారం కోసం ఏం చేయొచ్చు అని చెప్పి ఆలోచించటం ఇలా ఆలోచించడాన్ని మనం ప్రత్యక్ష వ్యవస్థాపన అంటాం అంటే ఈ ప్రత్యక్ష వ్యవస్థాపన ఊరికే రాదు అది అనుభవంలో ఉన్నటువంటి అంశాలన్నీ కలుపుకుని సమస్య పరిష్కారం కోసం జరిగేటువంటి ఒక మానసిక స్థితి అన్నమాట కాబట్టి ప్రత్యక్ష వ్యవస్థాపనం జరగడం అంటే కొన్ని అనుభవాలలో పాల్గొనే అవకాశం ఇవ్వాలి కాబట్టి అభ్యసన సన్నివేశం ఎలా ఉండాలి సమస్య పరిష్కారం అంటే ఊరికే ఉన్న పళాల జవాబు రాదు అక్కడ కొన్ని అభ్యసన అనుభవాలు ఉండాలి దానిలో విద్యార్థి పాల్గొనాలి ఒకటి రెండు ప్రయత్నాలు చేయాలి ఇది తప్ప రైటా అని అన్నది తప్పులైపోయిన తర్వాత ఒక నిశ్శబ్దంగా తను అంశాలన్నింటినీ పరిశీలించి ఏం చేస్తే సమస్యకు పరిష్కారం వస్తుంది అని మానసికంగా ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచించేటువంటి స్థితిని ప్రత్యక్ష వ్యవస్థాపనం అంటాం అలా జరిగిన తర్వాత మాత్రమే సమస్యకు పరిష్కారం రావడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ క్రమాన్ని గమనించి చూసినట్లయితే అభ్యసానికి సంబంధించి దృష్టిలో ప్రధానంగా మనకి కనిపించేది ప్రత్యక్ష వ్యవస్థాపన ప్రక్రియ ప్రత్యక్ష వ్యవస్థాపన జరిగిన తర్వాత సమస్య పరిష్కారం సులభంగా కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి స్థితి జరగాలి అన్నంటే మనం ఏ వాతావరణాన్ని ఏర్పరచాలి అన్నది ముఖ్యం అన్నమాట అభ్యసనలో అంతరదృష్టి అన్న భావం జరగాలంటే ముందు సమస్య మీద దృష్టిని కేంద్రీకరించాలి అంటే అక్కడ అవసరం అన్నది కీలకం అవసరం ఏర్పడిన తర్వాత ఆ సమస్య ఏమిటి సమస్యకు పరిష్కారాలు వెతుక్కోవాలంటే మన చుట్టూ ఉన్నటువంటి వనరులు ఏంటి ఏం చేయాలి అన్నది ముఖ్యం కాబట్టి సమస్య మీద దృష్టిని కేంద్రీకరించడం ఒక ప్రధాన అంశంగా చెప్తాం తర్వాత ఏం చేస్తాం సంబంధం ఉన్నటువంటి అంశాలని పరిశీలిస్తూ ఉంటాం అంటే మన చుట్టూ చాలా రకాలైనటువంటి అనుభవాలు చాలా రకాలైనటువంటి పరిస్థితులు ఉండవచ్చు కాబట్టి వాటన్నిటినీ కాకుండా ఈ సమస్యకు ఏవైతే అనుకూలంగా ఉంటాయో వాటిని మాత్రమే పరిశీలనలోకి తీసుకుంటాం అంటే మిగిలిన వాటిని వదిలేస్తామని అర్థం ఇందాక మనం ఒక సిద్ధాంతంలో కూడా ఏం చేసాం తారడాయిక సిద్ధాంతంలో ఉపయోగకరమైనటువంటి అంశాలని క్రమంగా వాటిని ఉపయోగించుకుంటాము నిరుపయోగంగా ఉంటే వదిలేస్తామని చెప్పారు అలాగే ఇక్కడ గెస్టాల్ట్ సిద్ధాంతాలు కూడా ఏమంటారంటే సమస్య పరిష్కారం జరిగే సందర్భంలో ఏవైతే మనకి ఉపయోగపడతాయని అంటామో అసోసియేట్ అవుతాయంటామో వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు ఆ పరిశీలన పేటికలో కర్ర ముక్కలతో పాటు డబ్బాలు సీసాలు లేకపోతే ఇంకేదన్నా వస్తువులు కూడా ఉన్నాయనుకుందాం అప్పుడు చింపాంజీ ఆ డబ్బాలు సీసాలు వీటన్నిటినీ చూడకుండా ఏదైతే అనుకుందో ఆ కర్రల్ని మాత్రమే చూసింది ఆ కర్రల్ని తీసుకుని సమస్యని ఒక దగ్గరి కోణంలోకి తీసుకొచ్చి సంబంధం ఉన్నటువంటి అంశాన్ని మాత్రమే పరిశీలించింది పరిశీలించిన తర్వాత ఏం చేసింది కాసేపు నిశ్శబ్దంగా కూర్చుంది ఈ నిశ్శబ్దంగా కూర్చోవడాన్ని మనం మేధోమదనం అంటాం లేదా బ్రెయిన్ స్ట్రామింగ్ అంటారు ఆ నిశ్శబ్దంగా కూర్చున్నటువంటి దశలో మన దగ్గర ఉన్నటువంటి సమస్య ఏమిటి ఆ సమస్య సాధించడం కోసం మనకున్న వసతులు ఏమిటి ఆ వసతులను ఏ క్రమంలో అమర్చుకున్నప్పుడు మనం సమస్యకి పరిష్కారాన్ని కనుక్కోగలం అన్నటువంటి మానసిక చర్య జరిగేటువంటి స్థితిని మేధోమదనం అంటారు కాబట్టి మేధోమదనం అన్నది ఒక నిశ్శబ్ద స్థితి ఈ నిశ్శబ్ద స్థితిలో చుట్టూ ఉన్నటువంటి అనుభవాలలో నుంచి యోగ్యమైన అనుభవాలను ఫిల్టర్ చేసుకుంటారు వాటి ఆధారంగా సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తారు ఈ మేధోమదనం జరుగుతున్న సందర్భంలోనే ఒక ఆలోచన మనసులో మెదులుతుంది అలా మెదిలేటువంటి దాన్ని వినూత్న ఆలోచన అంటాం ఒక కొత్త ఆలోచన అన్నది మనకు వస్తుంది ఆ కొత్త ఆలోచన నేను కనుగొన్నాను అన్న భావాన్ని కలిగిస్తుంది అనమాట దాన్ని మనం యురేకా అని చెప్పి కూడా చెప్తాం అందుకని మనం యురేకా అని అనగానే మనకు ఒక కథ కూడా గుర్తొస్తుంది నీళ్ల తొట్టులో స్నానం చేస్తున్న ఆర్కమెడిస్ వస్తువు యొక్క భారాన్ని లెక్క పెట్టడానికి వెంటనే ఒక తటాలుని ఆలోచన స్ఫురించి యురేకా నేను కనుగొన్నాను అని చెప్పి రాజు దగ్గరకు వచ్చి చెప్తాడు అంటే ఈ సందర్భాల్లో మనకి సమస్య పరిష్కారము అన్న దాంట్లో ఒక తటాలను కలిగేటువంటి మానసిక చర్య మేధోమదనం ద్వారా వస్తుంది కాబట్టి అంతర్దృశ్య అభ్యసనం జరగాలి అని అంటే తరగతి గదిలో ఇలాంటి రకాల సన్నివేశాలు ఉండాలి ముందు ఒక సమస్యను ఏర్పాటు చేయాలి విద్యార్థి ఆ సమస్య మీద దృష్టిని కేంద్రీకరించేలాగా చేయాలి ఆ సమయంలో విజుల అంశాలన్నింటినీ వదిలేసి ఏవైతే సమస్యతో అనుబంధంగా ఉంటాయో వాటి గురించి ఆలోచించాలి తర్వాత పరిష్కారాన్ని కనుక్కోవాలి గతంలో అడిగిన ప్రశ్న నేను కనుగొన్నాను అన్న భావం ఏ అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది అని అని అడిగారు నేను కనుగొన్నాను అన్నటువంటి భావం అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించింది అన్నమాట అయితే అంతర్దృష్టి అభ్యసన ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుందో కూడా మనం తెలుసుకోవాలి అందరి వలన సమస్య పరిష్కారం అవుతుందా అని చూసినప్పుడు ఇక్కడ కొంత ప్రజ్ఞా వాళ్ళు ఉండాలి తెలివితేటలు ఉండాలి అలాగే గతానుభవాలు కూడా అభ్యసన మీద ప్రభావాన్ని చూపిస్తాయి అట్లాగే ప్రత్యక్ష వ్యవస్థాపనం చేసుకోగలిగి ఉండాలి అంటే గతానుభవాలకి కొత్త అనుభవాలకి మధ్యన అనుసంధానం చేసుకోగలిగి ఉండాలి అట్లాగే వినూత్నమైనటువంటి ఆలోచనలు చేయగలిగినటువంటి శక్తి కూడా ఉండాలి అలా ఉన్నప్పుడు మనకి సమస్య పరిష్కారం సాధ్యమవుతుందంటారు కాబట్టి అంతర్దృష్టి అభ్యసనంలో ప్రజ్ఞా మేధస్సు అనేవి కీలకంగా కనిపిస్తాయి ఇవి ఇవి వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం అన్నది అవసరం అన్నమాట ఒకవేళ దాన్ని మనం విద్యారంగంలోకి అన్వయం చేసుకొని చూసినప్పుడు ఇది డెస్టాల్డ్ సిద్ధాంతం మనకేం చెప్తోంది మొత్తం నుండి భాగాలకు అన్న అంశాన్ని చూస్తుంది మొత్తాన్ని గమనించుకోవాలి మొత్తాన్ని గమనించుకున్న తర్వాత దానిలో నుంచి ఒక్కొక్క భాగాన్ని పరిశీలించుకోవడం ద్వారా ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని నేర్చుకోవడం అనేది జరిగింది కాబట్టి గెస్టాల్ట్ విధానం బోధనాభ్యాసంలో ఎలా పనికొస్తుందంటే ఒక పెద్ద విషయాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం ద్వారా నేర్చుకునేటువంటి ప్రక్రియ అనేలాగా దీనిని మనం చూస్తాం అనమాట కాబట్టి ఇలా నేర్చుకోవాలి అంటే మన పాఠ్యాంశంలో ఉదాహరణకి గణితానికి సంబంధించిన చతుర్విధ ప్రక్రియలు అని ఉన్నాయి ఈ చతుర్విధ ప్రక్రియలు అన్నీ కలిపి ఒక దగ్గర నేర్చుకో మనం ఒక అభ్యాసంలో కూడికలు నేర్చుకుంటాం రెండవ అభ్యాసంలో తీసివేతలు నేర్చుకుంటాం మూడవ అభ్యాసంలో కూడికకి తీసివేతకి కలిగినటువంటి సంబంధాన్ని నేర్చుకుంటాం తర్వాత అభ్యాసంలో ఒక వరుస క్రమంలో కూడడాన్ని సంక్షిప్తం చేస్తే గుణకారం అవుతుందన్న భావన నేర్చుకుంటాం తర్వాత దానిలో ఒక వరుస క్రమంలో తీసివేసుకుంటూ వస్తే అది భాగహారంగా మారుతుందని నేర్చుకుంటాం అంటే ఒక పెద్ద సంక్లిష్ట అంశాన్ని చిన్న చిన్న విభాగాలుగా చేసి నేర్చుకోవడం మనన్నది అందుకని మన పాఠ్య పుస్తకంలో కూడా అధ్యాయము అని ఒకటి ఉంటుంది అందులో అభ్యాసాలు అని ఉంటాయి అభ్యాసంలో కొన్ని లెక్కలు ఉంటాయి వరుసగా మనకు అది క్రమం కనిపిస్తుంది ఏ పాఠ్య పుస్తకంలోనైనా సరే పాట నిర్మాణ క్రమం అలాగే ఉంటుంది ఒక పాట ఒక పేరాలో ఒక అంశాన్ని రెండవ పేరాలో ఒక అంశాన్ని మూడవ పేరాలో ఒక అంశాన్ని చెప్పడం ద్వారా విషయాన్ని తేలికగా అర్థం చేసుకోవడానికి అవకాశం వస్తుంది అయితే ఇందులో మరొక ముఖ్యమైన అంశం ఏమిటి ముందు మొత్తంగా తెలియాలి అన్నది ఇంపార్టెంట్ అనమాట ముందు విషయం అంతా సమగ్రంగా దాని మీద ఒక పూర్తి అవగాహన వచ్చేలాగా తెలియాలి అలా మొత్తంగా తెలిసిన తర్వాత భాగాలలోకి వెళ్ళడం ఉంటుంది అందుకని మన పాఠంలో గతంలో ఒక ప్రశ్న అడిగారు పాఠం ముందు మొట్టమొదటి పారాగ్రాఫ్ పాఠంలో ఉన్నటువంటి అంశం యొక్క సమగ్ర సారాంశ రూపంలో ఉంటుంది దీనిని ప్రోత్సహించిన అభ్యసన సిద్ధాంతము అని అన్నారు మీరు పాఠ్య పుస్తకాలను చూసినట్లయితే మొదటి పారాగ్రాఫ్లోనే పాఠానికి సంబంధించినటువంటి బేసిక్స్ సమ్మరీ అంతా కూడా తెలియజేసి ఉంటుంది అంటే పాఠం యొక్క సమగ్ర స్వరూపాన్ని మొదటి పేరాలోనే సూచించడం అలా సూచించడం వల్ల పాఠం మీద ఒక పూర్తి అవగాహన వస్తుంది ఒక్కొక్క పేరాలో ఒక్కొక్క కృత్యంలో ఒక్కొక్క భావనని నేర్చుకుంటూ వెళ్ళడం జరుగుతుందనమాట కాబట్టి ఇలాంటి నిర్మాణ క్రమాన్ని మనం అంతర్దృష్టి అభ్యసనంలో కీలకమైన భాగంగా భావిస్తాం దాన్ని అట్లా తనగతి గదికి అన్వయం చేసుకుంటాం కాబట్టి పీరియడ్ వారి విభజన అన్నది కూడా మనకి అంతర్దృష్టి అభ్యసనం యొక్క అనువర్తనంలాగా కనిపిస్తుంది తరగతి గదిలో ఒకే అంశాన్ని కంటిన్యూస్గా చెప్పడం కాకుండా ఒక పీరియడ్లో ఒక అంశాన్ని రెండో పీరియడ్లో మరొక అంశాన్ని చెప్పడం కూడా మనకి దీని అను అన్వయంలాగా చూడవచ్చు అనమాట అయితే ఈ నేర్చుకునేటువంటి అంశాలు ఎలా ఉండాలి ఒకవేళ ముక్కలు ముక్కలుగా చేసేసిన తర్వాత ఒకటో పీరియడ్లో ఒక అంశాన్ని రెండో పీరియడ్లో వేరే అంశాన్ని చెప్పే సందర్భాల్లో ఈ అంశాల మధ్య సమన్వయము అన్నది అవసరం ఇక్కడ గతంలో ఒక ప్రశ్న మనకు అడిగారు అది చాలా జాగ్రత్తగా చూడండి మొదటి పీరియడ్లో తెలుగు రెండో పీరియడ్లో గణితం మూడో పీరియడ్లో ఆంగ్లము నేర్పిస్తున్నారు ఇది కూడా భాగాలుగానే ఉన్నది దీనిని మనం అంతర్దృష్ట అభ్యసం అనవచ్చా అని అడిగారు అంతర్దృష్టి అభ్యసనం అంటే వేరు వేరు అంశాలు అన్నప్పుడు ఈ వేరు వేరు అంశాలు ఒక ఉమ్మడి అంశానికి మూలంగా కనిపించాలి కానీ తెలుగులో ఉన్నటువంటి పాఠం గణితంలో ఉన్న పాఠం ఇంగ్లీష్లో ఉన్న పాఠం ఒక మౌలిక అంశానికి సంబంధించినవి కాకపోవచ్చు అది అభ్యసన అంతర్దృష్టి సిద్ధాంతం కాదు ఒక అంశానికి సంబంధించి విభిన్న భాగాలుగా విషయాన్ని నేర్పే ప్రయత్నం చేస్తే దానిని మనం అంతర్దృష్టి అంటాం కాబట్టి అభ్యసన అంశాల మధ్యన సమన్వయం ఉండాలి మొదటిదానికి రెండవ దానికి మధ్యన సమన్వయం ఉంటే అప్పుడు నేర్చుకోవడం సులభం అవుతుంది అయితే అంతర్దృష్టి వల్ల కలిగేటువంటి ఒక లాభం ఏమిటి విషయాన్ని తారడాయిక్ సిద్ధాంతంలో చెప్పినట్టు పదే పదే వల్ల వేసేటువంటి ప్రయత్నం ఇక్కడ ఉండదు అంటే బట్టీ పట్టే అవసరం అన్నది ఉండదు కాబట్టి ప్రధానమైన తేడా తారండైక్కి తర్వాత గెస్టాల్డ్ సిద్ధాంతానికి అక్కడ అభ్యాసం చేయడంలో యాంత్రికత అన్నది కనిపిస్తుంది ఇక్కడ బట్టీ పట్టే అవసరం లేకుండా చుట్టూ ఉన్నటువంటి అంశాలను పరిశీలించడం ద్వారా అర్థం చేసుకోవడం కలుగుతుంది కాబట్టి మేధోమదనం జరగడం బ్రెయిన్ స్ట్రామింగ్ అంటే తన మానసికంగా ఉండేటువంటి సామర్థ్యాలని ప్రజ్ఞ తెలివితేటల్ని సృజనాత్మకతని ఉపయోగించుకుని వాటి ద్వారా సమస్య పరిష్కారం చేయడం అన్నది జరుగుతుంది కాబట్టి అభ్యాసం పునరావృతం చేయడం వంటి పనులు అవసరం అంతగా ఇక్కడ ఉండకపోవచ్చు అంటే ఒకటే పనిని పదే పదే చేయడం అన్నది ఇందులో కనిపించదు తర్వాత సంజ్ఞానాత్మకంగా నేర్చుకోవడం అన్నది జరుగుతుంది కాబట్టి అంటే అటు జ్ఞానాన్ని ఇటు అనుభవాలని సమన్వయం చేసుకుంటూ నేర్చుకోవడం జరుగుతుంది అక్కడ సామర్థ్యాలు ప్రజ్ఞ ఇవన్నీ కూడా వినియోగించుకోవడం జరుగుతుంది కాబట్టి సంజ్ఞానాత్మక వికాసానికి ఇది అనుకూలంగా ఉండేటువంటి అంశంగా కూడా మన వాళ్ళు చెప్తారు కాబట్టి ఈ గెస్టాల్ట్ సిద్ధాంతము అని అన్నది మొత్తంగా నేర్చుకోవడానికి పనికొచ్చేటువంటి అంశంగా భావిస్తాం తద్వారా వ్యక్తి తనకున్నటువంటి అనుభవాలని అక్కడ ఉన్నటువంటి వనరులని చూసి మేధోమదనం చేసుకుని తనకై తానే సమస్య పరిష్కారం కనుక్కునే పద్ధతిగా చెప్తారు ఈ వాదాన్ని ప్రవేశపెట్టినటువంటి వాళ్ళల్లో ముఖ్యులు వర్ధైమర్ కోహ్లర్ కోఫ్కా మెంటాలిటీ ఆఫ్ ఏబ్స్ అన్న గ్రంథంలో ఈ సిద్ధాంతం మొత్తంగా మనకి కనిపిస్తుంది అన్నమాట అయితే దీనిని మనం ఏ బోధనా పద్ధతులకు అన్వయం చేసుకోవచ్చు అని చూసినప్పుడు మన పాఠశాలలో కొన్ని రకాల బోధనా పద్ధతులు కనిపిస్తాయి వాటిలో అన్వేషణ పద్ధతి ప్రాజెక్టు పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి ఇలాంటి పద్ధతులు మనం అభ్యసనానికి గెస్టాల్ట్ వాదాన్ని అన్వయం చేసుకుని ఉపయోగిస్తాం అయితే కోఫ్కా అనే మనోవైజ్ఞానికుడు ఏమంటున్నాడంటే అసలు అభ్యసనం ఎలా జరుగుతుంది అని చెప్పడానికి ఆయన కొన్ని సిద్ధాంతీకరించినటువంటి అంశాలు ఉన్నాయి వాటిని కూడా చూద్దాం జ్ఞానేంద్రియ చలనం వలన అభ్యసనం జరుగుతుంది అన్నాడు అంటే చుట్టూ ఉన్నటువంటి పరిసరాల పరిసరాల్లో ఉన్నటువంటి అంశాలకి జ్ఞానేంద్రియాలకి మధ్యన ఒక సంబంధం ఏర్పడడం ద్వారా కొన్ని సంవేదనలు జరుగుతాయి ఈ సంవేదనల ఫలితంగా వ్యక్తి ప్రత్యక్షమైన అనుభవాలను పొందుతాడు కాబట్టి అభ్యసన జరగాలి అంటే ప్రత్యక్ష అనుభవాలు అనన్నవి కీలకం సన్నివేశంలో పాల్గొనడం అన్నది కీలకం అనమాట తద్వారా జ్ఞానేంద్రియాలు విషయాలని సేకరించడం అన్నది జరుగుతుంది రెండవ అంశం ఏమంటున్నాడంటే అనుకరణ అభ్యసనం ఏదైతే పరిశీలించారో ఆ పరిశీలించిన దాన్ని మళ్ళా మళ్ళా అనుకరించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల అభ్యసనం జరుగుతుంది అంటారు మనకి కోహ్లర్ లాంటి మనోవైజ్ఞానికులు అట్లాగే అంతర్దృష్టి అభ్యసనం ఒకసారి నేర్చుకున్నటువంటి సమాచారాన్ని అనుభవాలని బట్టి సమస్య పరిష్కారం కోసం తనలో ఉండేటువంటి ప్రజ్ఞాపాఠ వాళ్ళని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే దానిని మనం అంతర్దృష్టి అభ్యసనం అని చెప్పి చెప్తామన్నమాట కాబట్టి మనం ఈ మూడు అంశాలని విడదీసి చూడడానికి అవకాశం లేదు ఒక అభ్యసన సన్నివేశం అంటే అక్కడ జ్ఞానేంద్రియాల ద్వారా విషయాన్ని నేర్చుకోవడానికి పనికి రావాలి అలాగే దాంట్లో ఏదైనా ప్రాధాన్యత అంశాలు ఉంటే దాన్ని అనుకరించుకుంటూ చేయగలగాలి తర్వాత ప్రజ్ఞ సహజ సామర్థ్యాలు లాంటి వ్యక్తిగత సామర్థ్యాలని ఆ అనుభవాలని జత చేసుకుని సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి కాబట్టి కోఫ్కా చెప్పిన ఈ మూడు రకాలైనటువంటి అంశం మీద కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది అంచేత ఇక్కడ మొత్తంగా మనం అభ్యసనలో ఈ సిద్ధాంతాన్ని గమనించి చూసినట్లయితే శిశువు ప్రత్యక్షం చేసుకున్న ప్రతి అనుభవం మెదడులో వేరువేరుగా నిక్షిప్తం కావడం అన్నది ఉండదు అంటే తరగతి గదికి సంబంధించి ఒక అభ్యసన జరుగుతూ ఉన్న సందర్భంలో మొదటి ఒక అనుభవం జరుగుతుంది రెండవ అనుభవం దానికి జతపడుతుంది మూడవ అనుభవం దానికి జతపడుతుంది అలా అనుభవాలను జతపడడం ద్వారా ఆ విషయం మీద సాధికారత అన్నది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొదటి అంశాన్ని నేర్చుకున్న తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు అక్షరాలను నేర్చుకున్నారు అక్షరాలను నేర్చుకున్న తర్వాత రెండు అక్షరాలు ఎలా తయారవుతాయన్నది నేర్చుకున్నారు దాని తర్వాత మూడు అక్షరాల పదాలు ఎలా తయ అన్నది నేర్చుకున్నారు ఇలా రెండు నేర్చుకోగానే నాలుగు అక్షరాల పదాలను తయారు చేసేటువంటి శక్తి వాళ్ళకు వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఈ ప్రత్యక్షం చెందడం ద్వారా మెదడులో ఒక స్మృతి పదం ఏర్పడుతుంది దీనిని కోఫ్కా ఏమన్నాడంటే మెమొరీ ట్రేస్ అన్నాడు ఈ మెమొరీ ట్రేస్ అని అన్నది తర్వాతి సమస్య పరిష్కారాలకి ఆధారంగా కనిపిస్తుంది ఒక సమస్యను మనం పరిష్కరించాలి అని అంటే గణితంలో ఉదాహరణకి గుణకారం ఉంది గుణకారం చేయాలి అని అంటే పిల్లలకి కొన్ని ఉండాలి అంటే సంకలనం తెలుసుండాలి సంఖ్యాభావన ఉండాలి స్థాన విలువలు ఉండాలి ఎక్కాలు వచ్చి ఉండాలి కాబట్టి మొదటి అనుభవంలో పిల్లలు నంబర్లను నేర్చుకున్నారు రెండవ అనుభవంలో పిల్లలు స్థాన విలువలను నేర్చుకున్నారు మూడవ అనుభవంలో గుణకారం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి గుణకారం అన్నటువంటి సమస్యని పరిష్కరించడం కోసం గతంలో ఉన్నటువంటి మెమొరీ ట్రేసెస్ని ఒకదాని తర్వాత ఒకటి ఉపయోగించుకుంటూ ఉంటాడు ఒకవేళ ఏ మెమొరీ ట్రేస్లోనైనా నేర్చుకున్నటువంటి అంశము సమర్థవంతంగా జరగకపోతే ఈ కొత్త అంశాన్ని నేర్చుకోవడానికి సాధ్యపడదన్నమాట అంచేత అంతర్దృష్టి అభ్యసనంలో గత అనుభవాలకి ప్రజ్ఞ సహజ సామర్థ్యాలు సృజనాత్మక అంశాలను జోడించడం ద్వారా సమస్యకు పరిష్కారం వెతుక్కోవడం అన్నది సాధ్యమవుతుంది అని మనం ఈ విషయంలో గమనిస్తాం కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకున్నప్పుడు గెస్టాల్ట్ విధానం అన్నది మొత్తంగా తెలుసుకున్నటువంటి అంశాల ద్వారా సమస్యకి పరిష్కారం చేయడం అన్నది కనిపిస్తుంది అలాగే మరొక సిద్ధాంతాన్ని మనం గమనించినట్లయితే దానిని ఆల్బర్ట్ బండూరా అనే మనోవైజ్ఞానికుడు ప్రతిపాదించాడు బండూరా చెప్పినటువంటి సిద్ధాంతాన్ని అభ్యసనం లేదా అభ్యసనం అంటాం ఈ పరిశీలించడానికి అనుకరణ చేయడానికి ఒక ప్రాధాన్యత కనిపిస్తుంది పరిశీలించేటువంటి సందర్భంలో చుట్టూ ఉన్నటువంటి సన్నివేశాలని వ్యక్తులని వాళ్ళ యొక్క ప్రవర్తనల్ని కూడా పరిశీలిస్తారు ఆ పరిశీలించి తద్వారా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అందుకని పరిశీలన అభ్యసనంలో సన్నివేశాలతో పాటు అక్కడ ఉన్నటువంటి వాటి లక్షణాలని గుణగణాలని తీసుకుని వాటిల్ని అనుకరించే ప్రయత్నం చేస్తారు అంచేత ఇది ఒక అనుకరణ పద్ధతి అని కూడా మనం మనోవైజ్ఞానికంగా చెప్తాం గతంలో ఈ అంశంలో పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నల్లో ముఖ్యంగా కనిపించింది బండూరా పరిశీలన బండూరా ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం పేరు అని అడిగారు అది అనుకరణ పద్ధతి అని అని అంటాం అనమాట ఈ అనుకరణ పద్ధతి ద్వారా పిల్లలు ఏం చేస్తారు అనుకరించడానికి కొన్ని ప్రతీకాత్మలను ఉపయోగించుకుంటారు ఇక్కడ బండూరా ఒక నాలుగు రకాలైనటువంటి విధానాలని మనకు చెప్తున్నారు ప్రత్యక్ష మాదిరులు అంటాం అనమాట లైవ్ ఎగ్జాంపుల్స్ అవి లైవ్ ఎగ్జాంపుల్స్ మనకి వ్యక్తుల రూపంలో కనిపించవచ్చు సన్నివేశాల రూపంలో కనిపించవచ్చు లేకపోతే తామకి చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి సందర్భాల నుంచి ఉండచ్చు కాబట్టి ప్రత్యక్ష అనుభవాల ద్వారా ప్రత్యక్షంగా ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళ ప్రవర్తన రీతుల్ని వాళ్ళ మాట తీరు ఇలాంటి వాటిని పరిశీలిస్తారు వీటిని మనం ప్రత్యక్షమైనవి అంటాం అలాగే కుటుంబ సభ్యులు ఇళ్లలో ఉండేటువంటి ఆచార వ్యవహారాలు భాష ఇలాంటి వాటిని కూడా మనం పరిశీలించడం అన్నది జరుగుతుంది అట్లాంటి వాటిని మనం లైవ్ మోడల్స్ ప్రత్యక్ష అనుభూతులు అని అని చెప్పి చెప్తాం అట్లనే మరొకటి స్పెషల్ ఎంట్రీ ఇన్స్ట్రక్షన్ మోడల్స్ అంటాం అనమాట ఇన్స్ట్రక్షన్ మోడల్స్ అని అంటే సూచనలు సలహాలు ఇచ్చే సందర్భాల్లో వచ్చేటువంటి మోడల్స్ అంటే ఉదాహరణకి ఉపాధ్యాయుడి తరగతి గదిలో కొన్ని రకాల సూచనలు ఇవ్వవచ్చు వాటిని కూడా ఉపాధ్యాయుడు విద్యార్థి అనుకరిస్తాడు లేదా ఇంట్లో తల్లిదండ్రులు కొన్ని సూచనలు ఇవ్వచ్చు లేదా అతనికన్నా పెద్దవాళ్ళు మార్గదర్శకులు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వచ్చు వాటిని కూడా అనుసరిస్తూ ఉంటే దాన్ని మనం ఇన్స్ట్రక్షన్ మోడల్ అని చెప్పి చెప్తూ ఉంటాం అనమాట అట్లాగే మరొక ముఖ్యమైన అంశాన్ని మనం చూసినప్పుడు రోల్ మోడల్లాగా ఉంచుకోవడం ఈ రోల్ మోడల్ అని అన్నది ఒక్కొక్క రకం వ్యక్తి పూజ అన్న అంశం ద్వారా మనకు కనిపిస్తూ ఉంటుంది వి విద్యార్థులు ఏం చేస్తారు తమకు నచ్చినటువంటి క్రీడాకారులు లేకపోతే శాస్త్రవేత్తలు సినిమా నటులు ఇలాంటి వాళ్ళని అనుకరిస్తారు వాళ్ళ యొక్క భాష తీరుని వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలని ఇలాంటి వాటిని వస్త్రధారణని ఇలాంటి వాటిని అనుకరించి వాటిని పాటించే ప్రయత్నం చేస్తారు ఇలా అనుకరించాలి అని అనుకున్నప్పుడు ఏ ఏ కారకాలు దాని మీద ప్రభావం చేస్తాయి అన్నది బండూరా సిద్ధాంతంలో మరొక ముఖ్యమైన అంశం ఈ కారకాలను మనం గమనించి చూసినప్పుడు వాటిలో మొదటిది అవధానము అంటాం అంటే అటెన్షన్ నేర్చుకునే సన్నివేశంలో ఒక వ్యక్తిని పరిశీలించినప్పుడు లేదా ఒక సన్నివేశాన్ని పరిశీలించినప్పుడు దానిని నిశితంగా చూస్తారు ఆ నిశితంగా చూడడాన్ని మనం అవధానం అంటాం ఒక వ్యక్తి యొక్క భాషని లేదా ఆ వ్యక్తి యొక్క చేసినటువంటి పనులని అనుకరించాలన్నప్పుడు దాని మీద ఒక నిశ్చిత పరిశీలన అన్నది ఉంటుంది ఆ పరిశీలన ఉండడం ద్వారా దానిలో ఉన్నటువంటి లక్షణాలని మొత్తంగా అన్వయం చేసుకుంటాడు కాబట్టి అక్కడ అవధానం జరగడానికి అవకాశం ఉంటుంది అవధానం తర్వాత మరొక ముఖ్యమైన అంశం ధారణ ధారణ అంటే నేర్చుకున్న అంశాన్ని స్మృతి పదంలో ఎక్కువసేపు గుర్తుపెట్టుకుని ఉండడం ఈ రెండింటి మధ్య ఒక సంబంధం ఉంటుంది ఏ విషయం అయితే అభిరుచి ఆసక్తికరంగా ఉంటుందో ఏ విషయం పట్లైతే ప్రత్యేక దృష్టిని పెట్టి అవధానాన్ని పొందుతామో అది ఎక్కువసేపు ధారణలో ఉంటుంది గతంలో ఈ పాయింట్ మీదే ప్రశ్న అడిగారు ధారణకు ప్రభావం కలిగించేటువంటి అంశము అన్నారు ధారణకు ప్రభావం కలిగించడము అనంటే అవధానం సరైన అవధానం ఉన్నప్పుడు సరైన ధారణ కలుగుతుంది ధారణ బాగా కలగాలి అననంటే ఏకాగ్రతతో ఒక అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేయాలి దానిని దారంలో ఉంచుకున్న తర్వాత నిలబెట్టుకున్న తర్వాత కాలక్రమంలో అప్పుడప్పుడు వినియోగించుకుంటూ ఉండాలి ఆ వినియోగించుకుంటూ ఉండేటువంటి సందర్భాలు ఉత్పాదన దిశలోకి కనిపిస్తాయి దీన్ని మన వాళ్ళు చలన ఉత్పాదన లేదా నిష్పాదన అంటారు అంటే ఈ చలన ఉత్పాదన లేదా నిష్పాదన అన్నటువంటి అంశాలు ఏంటంటే ఒక ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక అబ్దుల్ కలాం లాంటి శాస్త్రవేత్తను రోల్ మోడల్గా పెట్టుకున్నాడు ఆయన చిన్నతనంలోనే వేరు అంశాలను పరిశీలించేటువంటి స్వభావం పెట్టుకుని తను ఒక అంతరిక్ష శాస్త్రవేత్తగా ఎదిగాడు కాబట్టి ఇది రోల్ మోడల్గా పెట్టుకుని పిల్లవాడు ఏం చేస్తాడు అలాంటి అంశాలని పరిశీలిస్తాడు వాటి ద్వారా ఈయన కొన్ని పనులు చేస్తూ ఉంటాడు అంటే నేర్చుకున్నటువంటి అంశం ద్వారా వాటిని ప్రదర్శిస్తూ ఉంటాడు ఈ ప్రదర్శించడాన్ని మనం నిష్పాదన అంటాం నేను కూడా అబ్దుల్ కలాంలాగా పరిశోధన చేస్తాను అని ఏదో ఒక చిన్న ఇన్వెన్షన్ని ఇంట్లో ఉన్నటువంటి పరికరాలు ఉపయోగించి ఒక కొత్త వస్తువుని తయారు చేయడం లేదా సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొనడం ఇలాంటిది కానీ జరిగితే దాన్ని మనం నిష్పాదన అంటాం అన్నమాట ఈ నిష్పాదన జరగడం వల్ల ఒక లాభం ఉంటుంది ఏంటి ధారణ జరిగినటువంటి అంశాన్ని తిరిగి ఉపయోగించుకోవడం అన్నది ఆ తర్వాత అభ్యాసం దాన్ని పునర్బలనం చేయడం అంటాం పునర్బలనం అంటే మళ్ళీ మళ్ళీ చేసేటువంటి ప్రయత్నం ఈ మళ్ళీ మళ్ళీ చేసేటువంటి ప్రయత్నాల వలన వ్యక్తి ఆ విషయాన్ని క్షుణ్ణంగా నేర్చుకుని దాని మీద సాధికారత పొందడం అన్నది వస్తుంది కాబట్టి బండూరా సిద్ధాంతంలో ఈ మూడు ఈ దశలు చాలా కీలకమైనటువంటివి అన్నమాట మొదట అవధానం ఉండాలి దానిని ధారణలోకి తీసుకురావాలి ఆ తర్వాత చలన కౌశల లాగా నిష్పాదన చేయగలగాలి తర్వాత పునర్బలనం చేయాలి ఇలా చేసినప్పుడు దానిలో అభ్యసన జరగడానికి అవకాశం ఉంది అంటారు అందుకని దీని తరగతి గదిలో మనం చూసినప్పుడు బండూరా పరిశీలన అభ్యసనంలో తరగతి గది పాఠ్యాంశాల్లో మనకి పాఠ్య పుస్తకాల్లో వ్యక్తి చరిత్రలు అని ఉంటాయి వ్యక్తి చరిత్రలు అంటే ఒక వ్యక్తి జీవిత చరిత్ర ఆ వ్యక్తి జీవిత చరిత్రని పరిశీలించడం ద్వారా వ్యక్తిలో ఉండేటువంటి గుణగణాలను చూడడం ద్వారా ఆ నాయకుల యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవడం ద్వారా ఈయన తను కూడా ఆ మార్గంలో నడవడానికి తన ప్రవర్తనని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడనమాట కాబట్టి బండూరా సిద్ధాంతం కూడా మన పరీక్ష దృష్ట్యా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ చాలా సింపుల్గా జవాబు రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గెస్టాల్ట్ సిద్ధాంతంలో మనం సమగ్ర రూపంలో చూసాం అక్కడ అంతర్దృష్టి అభ్యసనం అన్నది కనిపిస్తుంది మొత్తం నుంచి భాగాలకు ఉన్న విషయం ద్వారా నేర్చుకోవడం అన్నది కనిపిస్తుంది అలాగే బండూరా చెప్పినటువంటి పరిశీలన అభ్యసనంలో పరిశీలన అన్నది చాలా ముఖ్యమైన అంశం పిల్లలు వ్యక్తి పూజ అన్న లక్షణం కనిపిస్తుంది తద్వారా కొంతమంది రోల్ మోడల్స్ని ఏర్పాటు చేసుకుంటారు ఆ రోల్ మోడల్స్ని అనుసరించడం ద్వారా అనుకరించడం ద్వారా తన ప్రవర్తనని మార్చుకుంటారు ఇలా జరిగేటువంటి అభ్యసన సిద్ధాంతాలు మన పరీక్షలో ప్రధానమైనవి కాబట్టి పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి అంశాలను మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించండి ఇక్కడ సాంకేతిక పదాలు చాలా ముఖ్యంగా కనిపిస్తాయి అంటే ఉదాహరణకు ధారణ అవధానము తర్వాత చలన కౌశలాలు అంతర్దృష్టి గెస్టాల్ట్ వాదము ఇట్లాంటి పదాలు ఉంటాయి వాటిని ఒకసారి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి మోడల్ పేపర్స్లో ఇచ్చినటువంటి ప్రశ్నల్ని సాధన చేయడం ద్వారా మనం పరీక్షలో మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంది మరొక సెషన్లో మిగిలిన అభ్యసన సిద్ధాంతాలు అభ్యసనకి సంబంధించినటువంటి విశేషాలని తెలుసుకుందాం ధన్యవాదాలు